లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ. డెఫినేషన్ ప్రకారం ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చినప్పుడు దీనికి సంబంధించిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇవాల్యుయేట్ చేయమన్నప్పుడు రిజల్టెంట్ని ఎక్స్ ఆఫ్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ప్రొసీడియర్ వచ్చేసి ఎక్స్ ఆఫ్ ఇచ్చిన ఎక్స్ ఆఫ్ టీ ఈ రైస్ టు మైనస్ ఎస్టీతో మల్టిప్లై చేసి ఇప్పుడు ఈ ప్రొడక్ట్ని ఇంటిగ్రేట్ చేస్తాం, 0 to ∞ అండ్ డిటీ. ఇప్పుడు ఈ రిజల్ట్ని ఎక్స్ ఆఫ్ ఎస్తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ డిఫరెన్షియేషన్ ప్రాపర్టీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే ఇంటిగ్రల్ యూవిడిఎక్స్ని మధ్యలో ఉపయోగిస్తాం డిఫరెన్షియేషన్ ప్రాపర్టీలో. అసలు ఇంటిగ్రల్ యూవిడిఎక్స్ని ఎక్స్పాండ్ చేస్తే ఏ ఫ్యాక్టర్ని అయితే యూ అనుకుంటామో యూ యాజ్ ఇట్ ఈస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ లిమిట్స్ వచ్చేస్తాయి, లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్, మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ సంథింగ్ డిఎక్స్ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ యూ యూ డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేస్తాం ఈ యూ డాష్. ఆల్ రైట్, సో ఇప్పుడు ఈ యూవి రూల్ ఎక్కడో మధ్యలో అప్లికబుల్ అవుతుంది డిఫరెన్షియేషన్ ప్రాపర్టీలో. అండ్ ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చినప్పుడు ఇది ప్రొసీడియర్, డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఇచ్చి ఇప్పుడు ఈ ఫ్యాక్టర్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కట్టమన్నప్పుడు సేమ్ ఇదే ప్రొసీడియర్. డి ఇచ్చిన డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ వన్స్ అగైన్ ఈ రైస్ టు మైనస్ ఎస్టీతో మల్టిప్లై చేసి ఇప్పుడు ఈ మొత్తాన్ని ఇంటిగ్రేట్ చేస్తాము విత్ రెస్పెక్ట్ టు టీ. సో డిటీ వచ్చేస్తుంది 0 to ∞. ఆల్రైట్, సో ఇప్పుడు రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి, డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ ఒకటి ఉంది ఇంటూ ఈ రైస్ టు మైనస్ ఎస్టీ. ఇప్పుడు ఈ రైస్ టు మైనస్ ఎస్టీని యూ అనుకుని డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీని వి అనుకుని లైక్ యూ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ఈ ఇంటిగ్రేషన్ని యూవి రూల్తో ఎక్స్పాండ్ చేస్తాం. అండ్ అకార్డింగ్ టు యూవి రూల్ యూ యాజ్ ఇట్ ఈస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్లో ఈ రైస్ టు మైనస్ ఎస్టీ యాజ్ ఇట్ ఈస్ యూ యూ అండ్ యూ యాజ్ ఇట్ ఈస్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ వి. వి ఏంటి ఇక్కడ డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ. అండ్ ఇప్పుడు డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీకి ఇంటిగ్రేట్ కడితే ఇంటిగ్రల్ అండ్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఎక్స్ ఆఫ్ టీ యాజ్ ఇట్ ఈస్ అపియర్ అయిపోతుంది. అండ్ లిమిట్స్ వచ్చేసి 0 to ∞ మైనస్ ఇంటిగ్రల్ అండ్ ఇక్కడ ఏదో ఫ్యాక్టర్ వచ్చేస్తుంది డి డిటీ. ఆల్రైట్, యూ డాష్ ఇక్కడ యూ ఈ రైస్ టు మైనస్ ఎస్టీ వచ్చేసి యూ అయింది. సో యూ డాష్ ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ దిస్ వన్ ఈ రైస్ టు ఏఎక్స్ డిఎక్స్ ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ కదా. సో ఇక్కడ మైనస్ ఎస్ ఇంటూ ఈ రైస్ టు మైనస్ ఎస్టీ యాజ్ ఇట్ ఈజ్ అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ వి ఇంటిగ్రల్ ఆఫ్ వి వచ్చేసి డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ కట్టాల్సిన ఇంటిగ్రల్ అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డి బై డిటీ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ వీ హ్యావ్ ఎక్స్ ఆఫ్ టీ ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఆల్రైట్, సో ఇందులో ఈ ఫ్యాక్టర్లో లిమిట్స్ ప్లగిన్ చేస్తే అప్పర్ లిమిట్ ఈ రైస్ టు మైనస్ ఇన్ఫినిటీ టీ ప్లేస్లో ఇన్ఫినిటీ. సో నెగిటివ్ ఆల్రెడీ నెగిటివ్ టీ ప్లేస్లో ఇన్ఫినిటీ ఈ రైస్ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ ఈ రైస్ టు టీ ప్లేస్లో 0 సో 0 ఇంటూ ఎక్స్ ఆఫ్ 0 మైనస్ గైస్ ఇక్కడ నెగిటివ్ ఉంది ఇక్కడ నెగిటివ్ ఉంది దాట్ విల్ బి పాజిటివ్ ఇంటిగ్రేషన్తో 0 to ∞. ఆల్ రైట్, ఇంటిగ్రేషన్తో సంబంధం లేకుండా ఉంది ఈ ఎస్ దాన్ని బయటికి లాగేస్తాము ఎస్ అండ్ ఇంటిగ్రల్ ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ రైస్ టు మైనస్ ఎస్టీ అండ్ డిటీ ఫ్రమ్ 0 to ∞. రైట్, సో ఇక్కడ ఈ రైస్ టు నెగిటివ్ ఇన్ఫినిటీ దాట్ విల్ బి 0 కాబట్టి ఈ ఫ్యాక్టర్ 0 అయిపోతుంది అండ్ ఈ రైస్ టు 0 దాట్ విల్ బి 1 సో మైనస్ ఎక్స్ ఆఫ్ ఎస్ మిగులుతుంది. అండ్ గైస్ ఇది ఎస్ ఈ ఫ్యాక్టర్ ఎస్ అండ్ ఎంటైర్గా ఇది మొత్తం ఎక్స్ ఆఫ్ ఎస్గా క్లోజ్ చేయొచ్చు అకార్డింగ్ టు ద డెఫినేషన్. చూడండి అంటే ఈ మొత్తం ఎక్స్ ఆఫ్ ఎస్, సో ఎక్స్ ఆఫ్ ఎస్ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ దీనికి సంబంధించి ఇంటిగ్రేషన్కి సంబంధించి మైనస్ ఇది 0 ఈ రైస్ టు 0 దాట్ విల్ బి 1 అండ్ ఎక్స్ ఆఫ్ 0. ఆల్రైట్, సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డి బై డిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీకి సంబంధించిన రిజల్టెంట్ అయితే ఇది. ఆల్రైట్, ఇది డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ. డైరెక్ట్గా ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, సాల్వ్ ద గివెన్ ఎక్స్ ఆఫ్ టీ యూజింగ్ డిఫరెన్షియేషన్ ప్రాపర్టీ, అప్పుడు డైరెక్ట్గా యూ కెన్ ప్లగింగ్ ఇన్ టు దిస్ వన్. అండ్ ఎక్స్ ఆఫ్ 0 ఇస్ నోన్ యాజ్ ఇనిషియల్ వాల్యూ రైట్ ఇస్తారు లైక్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే బట్
ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు కన్సిడరింగ్ ఇనిషియల్ వాల్యూ టీ ఈక్వల్ టు సంథింగ్ లైక్ దాట్ ఆల్ రైట్ ఎక్స్ ఆఫ్ జీరో ఇస్ ఇనిషియల్ వాల్యూ గెటింగ్ బ్యాక్ టు దిస్ వన్ ఒక్కసారి ఇక్కడికి వచ్చేసేయాలి డిఫరెన్షియేషన్ ప్రాపర్టీకి డిఫరెన్షియేషన్ ప్రాపర్టీకి కంటిన్యూషన్ ఇనిషియల్ వాల్యూ థీరమ్ అండ్ ఫైనల్ వాల్యూ థీరమ్స్ ఉంటాయి అకార్డింగ్ టు డెఫినేషన్ దిస్ వన్ ఫైనల్గా ఇదంతా చేస్తే ఏం మిగిలింది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డిబైడిటీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ విచ్ ఇస్ ఈక్వల్ టు ప్రొసీడియర్ ప్రకారం ఇది ప్రొసీడియర్ టు ఇవాల్యుయేట్ ద ఇంటిగ్రల్ టు ఇవాల్యుయేట్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అండ్ రిజల్టెంట్ వాజ్ దిస్ వన్ ఏంటది ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో ఇది క్యాపిటల్ ఎస్ ఇండికేటింగ్ దాట్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఇది ఇనిషియల్ కండిషన్ డోంట్ ఆ రెండింటి మధ్య కన్ఫ్యూజన్ ఉండకుండా చూసుకోండి ఆల్రైట్ సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ మీద ఫోకస్ చేస్తే ఈ రెండింటి మీద ఆల్రైట్ నాట్ అబౌట్ దిస్ వన్ ఈ రెండింటి మీద ఫోకస్ చేసి ఏదైనా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రెండు వైపులా చేస్తే దాట్ ఈజ్ ఇంట్ ఏ ప్రాబ్లం సో రెండు వైపులా లిమిట్ ఎస్ టెండింగ్ టు ఇన్ఫైనైట్ రెండు వైపులా లిమిట్ ఎస్ టెండింగ్ టు ఇన్ఫైనైట్ సో ఇది ఆర్హెచ్ఎస్లో ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో ప్లగిన్ చేస్తే లెట్ సీ వాట్ ఈస్ ద రిజల్ట్ అండ్ లిమిట్ ఎస్ టెండింగ్ టు ఇన్ఫినిట్ ఎక్కడైతే ఎస్ ఉంటుందో అక్కడ ఇన్ఫైనైట్తో ప్లగిన్ చేస్తామో అండ్ రిజల్ట్ అండ్ చూస్తాం గైస్ ఎల్హెచ్ఎస్లో ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉంది ఎస్ వీ హ్యావ్ దాట్ ఎస్ ఫ్యాక్టర్ ఓవర్ హియర్ ఎస్ ఇన్ఫైనైట్ ప్లగిన్ చేస్తే ఈ రైస్ టు మైనస్ ఇన్ఫినిటీ దట్ విల్ బి జీరో ఇన్ ద సెన్స్ ఎంటైర్ ఇది మొత్తం జీరో అయిపోతుంది జీరో విల్ బీ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఇటువైపు కూడా సో లిమిట్ ఎస్ టెండింగ్ టు ఇన్ఫినిటీ ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎస్ కాబట్టి లైక్ ఇట్స్ ఎక్స్ ఆఫ్ జీరో అసలు అక్కడ ఎస్ఏ లేదు కదా కాబట్టి వీ డోంట్ ప్లగ్ ఇన్ ఓవర్ దర్ ఆల్రైట్ సో అండ్ నెగటివ్ ఇటువైపు లాగేస్తే దట్ విల్ బి పాజిటివ్ ఆల్రైట్ ఎక్స్ ఆఫ్ జీరోని ఎల్హెచ్ఎస్ వైపు లాగేస్తే ఇట్ విల్ బి ఎక్స్ ఆఫ్ జీరో ఓవర్ దిస్ సైడ్ అండ్ ఇక్కడ ఒక చిన్న చేంజ్ ఏంటంటే లైక్ ఇక్కడ నేను టీ ప్లగిన్ చేసుకుంటాను టీ అండ్ బయట లిమిట్ టీ టెండింగ్ టు ఇట్ వాజ్ జీరో సో జీరో అండ్ ఇది ఇనిషియల్ వాల్యూ థీరమ్ ఇన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆల్ రైట్ దిస్ వన్ ఈ రిజల్టెంట్ని ఇనిషియల్ వాల్యూ థీరమ్ అండ్ ఇక్కడ ఇన్ఫైనైట్ ఎందుకు పెట్టుకోలేదు ఈ కండిషన్లో ఇన్ఫైనైట్ ఇక్కడ ఎస్ ప్లేస్లో ఇన్ఫైనైట్ ఎందుకు పెట్టుకోలేదు అంటే ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు ఎస్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుందా లేదా దాట్ డిపెండ్స్ అపాన్ ఎక్స్ ఆఫ్ ఎస్ కాబట్టి ఇక్కడ మనం డిసైడ్ చేయలేము ఎందుకంటే రేషియో వచ్చినప్పుడు 1/s × s+1 సంథింగ్ లైక్ దాట్ సో ఎస్ మే బీ క్యాన్సల్డ్ అండ్ దెన్ రిజల్ట్ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది ఇక్కడైతే ఇన్ఫైనైట్ ఐ మీన్ అందుకు దాట్స్ ద రీజన్ వై వీ డోంట్ ప్లగ్ ఇన్ ఇన్ఫైనైట్ డైరెక్ట్లీ ఓవర్ హియర్ ఇది ఈ రిజల్ట్ ఇనిషియల్ వాల్యూ థీరం సో సెకండ్ కేసు ఇదే రిజల్ట్కి సెకండ్ కేసు ఎస్ టెండింగ్ టు జీరో ఆన్ ఇదర్ సైడ్ ఫస్ట్ అయితే ఈ ఎస్ టెండింగ్ టు ఇన్ఫైనైట్ చేసినప్పుడు ఇనిషియల్ వాల్యూ థీరంకి సంబంధించిన ఈక్వేషన్ ఎస్ టెండింగ్ టు జీరో లెట్స్ చెక్ ఎస్ టెండింగ్ టు జీరో ఇదిగోండి ఎస్ టెండింగ్ టు జీరో ఎల్హెచ్ఎస్ వైపు ఇక్కడ ప్లగిన్ చేస్తే ఈ రైస్ టు జీరో అది వన్ ఉంటుంది అండ్ మిగిలినది దిస్ విల్ బికమ్ జీరో ఐ మీన్ వన్ ఈ రైస్ టు జీరో దట్ విల్ బి వన్ అండ్ ఏం మిగిలింది ఇంటిగ్రల్ జీరో టు ఇన్ఫినిటీ డిబై dt of x of t and dt ఇది మిగిలింది ఇటువైపు అండ్ వన్స్ అగైన్ లిమిట్ ఎస్ టెండింగ్ టు జీరో ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో వన్స్ అగైన్ ఇక్కడ డైరెక్ట్గా ఎస్ ఎందుకు ప్లగిన్ చేయము అంటే ఇక్కడ ఎస్ ఫర్దర్ సొల్యూషన్లో ఎస్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుందా లేదా క్యాన్సిల్ అయిపోతుంది దాట్ డిపెండ్స్ అపాన్ ఎక్స్ ఆఫ్ ఎస్ వాల్యూ కాబట్టి వీ డోంట్ స్ట్రేట్ అవే జీరో ప్లగిన్ చేసి అది జీరో అయిపోతుందని చెప్పకూడదు అండ్ ఈ కేసులో ఇంటిగ్రల్ ఆఫ్ ఇదిగో ఎస్పెషలీ ఈ కేసులో ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఇంటిగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతుంది అండ్ ఇచ్చిన ఫంక్షన్ అండ్ లిమిట్స్ మాత్రం మిగులుతాయి అకార్డింగ్ టు మ్యాథ్ ఇట్స్ లైక్ మ్యాథ్ ఆల్రైట్ లిమిట్ ఎస్ టెండింగ్ టు జీరో ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో సో లిమిట్స్ ప్లగిన్ చేస్తే ఎక్స్ ఆఫ్ ఇన్ఫైనైట్ అప్పర్ లిమిట్ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో లోవర్ లిమిట్ విచ్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎస్ టెండింగ్ టు జీరో ఎస్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఎస్ మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో సో గైస్ రెండు వైపులా
మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో మైనస్ ఎక్స్ ఆఫ్ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ హియర్ ఇట్ సెల్ఫ్ నేను ఈ చేంజ్ చేసుకుంటాను. ఇక్కడ ఇన్ సైడ్ ద బ్రేసెస్ టీ ప్లగ్ ఇన్ చేసుకొని టీ లిమిట్ టీ టెండింగ్ టు ఇన్ఫైనైట్ రాసుకుంటాను. ఆల్ రైట్, అండ్ ఈ రిజల్ట్ వచ్చేసి ఫైనల్ వాల్యూ థీరం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.